ఈరోజు మనకు ఏదైతే సాక్షిలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్తూ ఉన్నాడో కొటేషన్ చదివిన తర్వాత మరి వార్తల్లోకి వెళ్దాం. ఏదైతే ఆయన రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు కూడా కలకలం నాడాలి, పాడి పంటలతో పులకరించిపోవాలి అంటూ ఆయన చెప్తున్నాడు. వింబుల్డన్లో బార్టీ స్క్రీన్ మహిళల సింగిల్ టైటిల్ నెగ్గిన ప్రపంచ నెంబర్ వన్ యాష్లే బార్డీ. ఇక మనకు కృష్ణా తులాభారము అంటూ కృష్ణా జలాలపై మళ్ళీ వివాదం, పునర్పంపిణీ జరగాల్సిందేనని ఒకరు, మరి పాత ఒప్పందాల మాట ఏమిటని మరొకరు, విద్యుత్ ఉత్పత్తి మా హక్కు అని ఒకరు, అనువు కాని సమయంలో జలాలు వృధా సరికాదని మరొకరు, ఇలా రెండు రాష్ట్రాల మధ్య ఎడతెగని పంచాయతీ. ఈ నేపథ్యంలో ఏపీ తెలంగాణ వాదనలు వాస్తవాలపై ప్రత్యేక కథనాలను సాక్షి పత్రిక ప్రచురించడం జరిగింది. ఇక ముఖ్యంగా మనం గమనించుకున్నట్లయితే ఆ తెలంగాణలో భూములు డిజిటల్ సర్వేకు ప్రత్యేక నెట్వర్క్, భూముల హద్దులతో పాటు విస్తీర్ణం ఖరారు చేసినందుకే ఇక ఏదైతే రోడ్డు ప్రమాదంలో కత్తి మహేష్ గారు నిన్న చనిపోవడం జరిగారు. ఈయన వైఎస్ఆర్ అభిమాని, సినీ యాక్టరు, విమర్శకుడు. ఈయన చెన్నైలో అపోలో హాస్పిటల్లో చనిపోవడం జరిగింది. ఇక కరోనా నెమ్మదించలేదు, WHO ప్రధాన శాస్త్రవేత్త స్వామినాథన్ వెల్లడి. ఇక ఆరోగ్యశ్రీ ఏపీ ఆల్ టైం రికార్డు, ఆరోగ్యశ్రీ పథకం ఏపీలో ఆల్ టైం రికార్డు నెలకొల్పింది. 2007 నుంచి 2021 జూన్ 2 వరకు 34.84 లక్షల మంది బాధితులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందగా, గడిచిన 25 నెలల్లోనే 11.79 లక్షల మంది బాధితులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. ఇక మనకు ముఖ్యమైన విషయంగా ఇదం జగత్తును మనం గమనిస్తూ ఉంటాం. ఇక ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలకు ఉన్నాం యూపీ సర్కార్, మీకు ఎలాగో పెళ్ళాం పిల్లలు లేరని ఇలా చేయడం అన్యాయం సార్ అంటూ సీఎం గారిని అడుగుతున్నారు. ఇదం జగత్తులో యథార్థంగా ఉంటూ ఇక మన కేటీఆర్ గారు చెప్తున్నారు, దేవుడితోనైనా కొట్లాడదాం. ఆగస్టు 10 నుంచి పాలమూరుపై అభిప్రాయ సేకరణ, నేడు అంతరిక్షంలోకి తెలుగు అతివ, బియ్యం అక్రమార్కులకు పెద్దలండ, స్పేస్లో రేష్, త్వరలో అంతరిక్ష. ఇక మనకు ముఖ్యంగా బురుజు కట్టే వారెవరు అంటూ ఒక వార్త రావడం జరిగింది. పోలీసులపై ఫిర్యాదులకు కంప్లైంట్ అథారిటీని నియమించడం జరిగింది. ఇక మనకు గేగరి రెడ్డికి ఘనంగా నివాళి అర్పించారు. ప్రతిపక్షాలు నిర్మాణాత్మక పాత్ర పోషించాలి, ISB లీడర్షిప్ సమ్మిట్లో వ్యక్తులు. దశరథ్ ప్రసాద్ ఫర్టిలైజర్స్ లైసెన్స్ రద్దు, డీనోటిఫై చేసిన ఫర్టిలైజర్ తెలంగాణలో అమ్మకం ప్రత్యేక అధికారుల బృందం తనిఖీలో అవకతవకలు జరిగినట్లు గుర్తించింది ఏపీ వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ గారు చెప్తున్నారు. ఇక ఆర్టీసీ ఉద్యోగులకు బకాయిలు చెల్లించాలని చెప్పి బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్ కృష్ణయ్య గారు చెప్తూ ఉన్నారు. ప్రగతి భవన్ నుంచి గుంజుకొస్తాం సీఎంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి ఎందుకు రాకూడదు, ఆగస్టు 9 నుంచి పాదయాత్ర. ఇక ఈ నెలలోనే మనకు పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. ఇక పోటా పోటీగా ఇక కాంగ్రెస్ అండ్ బీజేపీ అధ్యక్షులు పాదయాత్ర చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈయనైతే ప్రకటించేశారు బండి సంజయ్ గారు ఆగస్టు 9 నుంచి పాదయాత్ర చేస్తారని. ఇక సీఎంలు, మంత్రులు గజదొంగలంటూ విమర్శించారు. నిరుద్యోగం మోసగిస్తే ఊరుకోం. ఇక ముఖ్యంగా ఇదో అనుభూతి బాణం అంటూ జనతంత్రం వరదల్లి మురళి గారు రాశారు. ఇక జనాభా కాదు నైపుణ్యం ముఖ్యం, ఆగస్టు 10 నుంచి పాలమూరుకుల అభిప్రాయ సేకరణ. ఇక మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, నారాయణపేట, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో నిర్వహణ, పర్యావరణ అనుమతుల ప్రక్రియలో భాగంగా సన్నాహాలు, బీబీ నగర్ ఎయిమ్స్లో వసతులు కల్పించండి, వీరుడా సెలవిక, వీర జవాన్ జస్వంత్ రెడ్డికి సైనిక లాంఛనాలతో అంతిమ దిక్కులు. ఇక 2,500 కోట్ల విలువైన హైరాన్ పట్టువేత, కోవాక్సిన్పై 6 వారాల్లో నిర్ణయం, నేడు అంతరిక్షంలో తెలుగు అతివ, ఢిల్లీలో శబ్దాలు చేస్తే లక్ష జరిమానా, ఇక అధిక సంతానం అయితే అనర్హులు అంటూ ఇది ఇక మనకు ఇక్కడ వీళ్ళు
ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఏదైతే వివాదం నడుస్తూ ఉందో ఆ వివాదం నుంచి ఇది మొత్తం విశ్లేషణాత్మకంగా కృష్ణా తులాభారం అంటూ ఇందులో మార్పు సహా ఇవ్వడం జరిగింది. ఏదైతే మనకు విభజన చట్టం ఉందో ఆ చట్ట ప్రకారము ఉన్నటువంటి భాగాల్లోనూ కాకుండా కొత్త వాదనకు తెలంగాణ ప్రభుత్వం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రావడం జరిగింది. ఇది ఎక్కడికి దారితీస్తో తెలియదు. ఇక్కడ ప్రాజెక్టులు ఏదైతే కడుతున్నారో మనకు పూర్తి స్థాయిలో అనుమతులు లేనందున ప్రజాభిప్రాయ సేకరణ కూడా దీని మీద జరుగుతూ ఉంది వచ్చే ఆగస్టు 10. ఇక బోనం ఎత్తుదాం చిన్నారులే అతడు టార్గెట్ ఎట్టకేలకు సర్కార్ పరులకు పుస్తకాలు. ఇక మనకు రాజీ మార్గమే రాజమార్గం అంటూ న్యాయసేవ సదన్ జాతీయ లోకదాలకు సొందన రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 8325 కేసుల పరిష్కారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ రాధారాణి నిత్యావసర సరుకులు అందజేత ఇక ఆందోళన జయప్రదం చేయండి కార్యవర్గం. ఇక సమావేశంలో పాల్గొంటున్న నరసింహారెడ్డి తదితరులు ఇక అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు తథ్యం జల్పల్లి అభివృద్ధి కృషి బడుమాల యాదగిరి ఇక పచ్చదనంతో మనగడ కార్పొరేటర్ అరుణ చెప్తున్నారు సమస్యల పరిష్కారానికి కృషి నరసింహన్ రెడ్డి. ఇక మనకు ముఖ్యంగా ఈరోజు ఇద్దరితో విరమిద్దాం. నమస్తే, ధన్యవాదాలు.